एमएलए दासर मनोहर रेड्डी राघोपुर ग्राम लो एससी बीसी मध्य गुड़वल सृष्टि वो कंटे सतोष पड़ार सर्पंच आड़प वेंकटेशम वारी बुरद चल ओटू पे चीप ट्रिक्स प्ले चेस्ट विमर्शार రానున్న ఎన్నికల్లో రాఘవపూర్ ప్రజలు ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తన 10 సంవత్సరాల పదవీ కాలంలో రాఘవపూర్ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చిందో ఏం పనులు చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని రాఘవపూర్ సర్పంచ్ అడప వెంకటేశం డిమాండ్ చేశారు. రాఘవపూర్ గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాసరి మనోహర్ రెడ్డి 400 ఎకరాల దేవాదాయ భూమి కబ్జా చేశాడని మట్టి ఇసుక అమ్ముకున్నాడని లంగా దొంగ అని చెప్పినాడు. ఆయన పక్కకు చేరగానే మనోహర్ రెడ్డి మంచోడు అయిపోయాడా అని ప్రశ్నించారు. మొన్నటి వరకు తాను ఎమ్మెల్యే వద్దనే ఉన్నానని తాను బయటకు రాగానే చెడ్డోన్ని అయిపోయానా అని అన్నారు. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. 10 మంది చెంచాగాళ్లను చేరదీసి నాటకాలు ఆడుతున్నావు ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. నీ వద్ద ఉన్న చెంచాగాళ్లు మా వద్ద తిన్నోళ్లే మట్టి పోసుకున్నోళ్లే అని మండిపడ్డారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గ్రామంలోని ఎస్సీబీసీల మధ్య గొడవలు పెట్టించి వీళ్ళకేమో కేసులు పెట్టమని చెప్పి వాళ్ళకేమో తన్నుమని చెప్పాడని తెలిపారు. మాపై బురద చల్లి నీదే గొప్ప అని చెప్పుకొని ఓట్లు పొందాలని చూస్తున్నావని విమర్శించారు. రాఘవపూర్ గ్రామ ప్రజలు చైతన్యవంతులని ఓటు ద్వారా సమాధానం చెబుతారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి విజయనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు దేవస్థాన భూమి దేవాదాయ భూములు దాదాపు 400 ఎకరాలు ఆక్రమించుకున్నాడు కబ్జా చేసిండు అని ప్రెస్ మీట్ పెట్టినావు, ప్రజాహిత ప్రజావేదిక పెట్టినావు, పెట్టి పేపర్ చూపించినావు, మట్టి అమ్ముకుంటానని చెప్పినావు, ఇసుక అమ్ముకుంటానని చెప్పినావు, లంగా అని చెప్పినావు, దొంగ అని చెప్పినావు. నేను కూడా మొన్నటి రాక అదే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దగ్గరనే ఉన్నా. మొన్నటి వరకు నేను మట్టి తీసి కూడా దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలకు వస్తుంది. ఈ 1 సంవత్సరం తను ఎందుకు మాట్లాడలేదు? నిన్ననే ఎందుకు మాట్లాడవలసిన అవసరం వచ్చింది? ఇన్ని రోజుల సంది లంగాన మనోహర్ రెడ్డి ఇలా ఏ విధంగా మంచోడు అయ్యిండు? నువ్వు పక్క పండి పోగానే వాయిన కూడా మంచోడు అయిపోయిందా? అంటే మేము ఆరికెళ్ళి బయటకు వస్తే మేము చెడ్డోళ్ళమైనమా? నీకు మనోహర్ రెడ్డి గారికి పనిచేస్తే నేను మంచోడిని, నా అన్ని మాపైతాయి. మనోహర్ రెడ్డి గారికి పని చేయకపోతే నన్ను లంగాను చూపెట్టాలి, దొంగను చూపెట్టాలి, పబ్లిక్ లో బ్లేమ్ చేయాలి, ఓట్లు గుంజుకొని పోవాలి. ఓట్లు మీరు 9 సంవత్సరాల 10 సంవత్సరాల పాలన చేసిండు, రాఘవపూర్కు ఏం నిధులు ఇచ్చిండు, ఏం పనులు చేసిండు, ఎంతవరకు సహకరించిండు? నేను మీ కూడా మీకు సవాల్ చేసిన మీ ఇంకీ పనులు చేసిన మీరు ఏం సాయం చేసిందని చెప్పేసి అని అది కూడా నిరూపించుకోవాలి. ఖబర్దారు వకీల్ సాబ్ గారు, మీరు ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడితే ఊరుకోవడానికి కూడా సిద్ధంగా లేను. ఖబర్దారు ఎమ్మెల్యే గారు, మీ చెంచాలు పెట్టుకొని మీరు మాట్లాడితే మీ చెంచాలు కూడా మా దగ్గర తిన్నోళ్ళే, దండం పెట్టినోళ్ళే, కాళ్ళు మొక్కినోళ్ళే, పైసలు తీసుకున్నోళ్ళే, మట్టి పోసుకున్నోళ్ళే. రాఘవపూర్ గ్రామ ప్రజలందరూ తెలుసు. గ్రామ ప్రజలారా, తస్మా జాగ్రత్త, మీరు మంచిగా ఆలోచించండి. మీకు సాయం చేస్తోని సహకారం చేస్తోని అందుబాటులో ఉండటం నేనా లేదా మనోహర్ రెడ్డి? మీరు ఒకసారి ఆలోచించుర్రి. రాఘవపూర్ గ్రామ ప్రజలు చైతన్యవంతులు, అంత తెలివితక్కువలు ఎవరు కాదు. అన్ని ఆలోచించా ఓటేస్తారు, ఓటుతో నీకు సమాధానం చెప్తాం, అది కూడా 3 తారీఖున చూసుకుందాం. దయచేసి ప్రజలందరూ ఇక మన ప్రజలందరూ ఇదొక్కసారి ఎమ్మెల్యేగా మన విజయనకు అవకాశం ఇచ్చి చేతి గుర్తు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని. జై విజయన. ఈ సమావేశంలో ఎంపీటీసీ తోట శ్రీనివాస్, ఉప సర్పంచ్ కుంటరేవతి లింగమూర్తి, రంగాపూర్ సర్పంచ్ గంట లావణ్య రమేష్, తాపి సంఘం జిల్లా అధ్యక్షులు కొండ సుధాకర్, ఆకుల సంపత్, వార్డ్ సభ్యులు కుమ్మరి లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఉద్దమ్ సదయ్య, యూత్ అధ్యక్షులు కొడపత్రి మధు, సంజీవ్ రామస్వామి, శ్రావణ్ అభిలాష్, కుంట సదయ్య, మధు సాగర్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.